బీజేపీ హనుమకొండ బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభకు అనుమతి ఇచ్చేది లేదన్నారు కాలేజీ ప్రిన్సిపల్. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ పై పోలీసుల తీరుపై హైకోర్టుకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర హౌస్ మోషన్ పిటిషన్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రికే హౌస్ మోషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రౌండ్ కోసం 5 లక్షల రూపాయలు చెల్లించామంటున్నారు బీజేపీ నేతలు. సభ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో కావడంతో పార్కింగ్ కోసం మరో 3 గ్రౌండ్స్ బుక్ చేసుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ హనుమకొండ బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభకు అనుమతి చేదలేదన్నారు కాలేజీ ప్రిన్సిపల్. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ పై పోలీసుల తీరుపై హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర హౌస్ మోషన్ పిటిషన్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రికే హౌస్ మోషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రౌండ్ కోసం 5 లక్షల రూపాయలు చెల్లించామంటున్నారు బీజేపీ నేతలు. సభ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో కావడంతో పార్కింగ్ కోసం మరో 3 గ్రౌండ్స్ బుక్ చేసుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ సభకు సంబంధించి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒకరోజు ముందు సభకు అనుమతి నిరాకరించడానికి కారణాలేంటి? సూర్య, బీజేపీ ఆరోపించాలని బీజేపీ మీటింగ్ లకు సంబంధించి అడుగడుగున ఆటంకాలు అయితే కలుగుతున్నట్టుగా మనకు ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి పోలీసులు అడ్డుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలతో. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ సభను అడ్డుకోవడంపై బీజేపీ నేతలు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ నెల అంటే 27వ తారీఖున పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది వరంగల్ లో. అది హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ లో అనేది వాళ్ళు గతంలో ఎప్పుడు బీజేపీ నేతలు దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా తీసుకున్నారు. తర్వాత 5 లక్షల రూపాయలు కూడా ప్రిన్సిపల్ కి ఇచ్చారు హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కు. సో 5 లక్షలను కూడా తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ వాటిని రిటర్న్ ఇస్తూ కొద్దిసేపటి క్రితం బీజేపీకి సమాచారం ఇచ్చారు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలకు. సో దీని మీద ప్రిన్సిపల్ చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆయన చెప్పే వెర్షన్ ఏంటంటే, పోలీసులు పర్మిషన్ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి సభకు నేను ఈ 5 లక్షల రూపాయలను బీజేపీకి తిరిగి ఇస్తున్నట్టుగా చెప్పారు, సభ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పారు. సో దీని మీద ఎందుకంటే చాలా తక్కువగా ఉంది సభకు, దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాబోతున్నారు, ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున కేటర్ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది, ఇంకొక వైపు ఈ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ సంబంధించినటువంటి గ్రౌండ్ కాకుండానే ఇంకొక 3 గ్రౌండ్లను కూడా ఏర్పాటు చేసుకుని పార్కింగ్ చేపట్టాలి, పార్కింగ్ అవసరం ఉంటుంది కాబట్టి వాటికి కూడా కొంత అమౌంట్ బీజేపీ చెల్లించింది. సో మొత్తానికి పోలీసుల పేరుతోటి హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒకరోజు ముందుగానే ఈ సభను క్యాన్సిల్ చేసే విధంగా అటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగాయి అనేది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకొక వైపు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వీటిని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ బండి సంజయ్ అరెస్ట్ కావచ్చు, పాదయాత్రకు ఆటంకాలు కావచ్చు, తర్వాత ఇప్పుడు బీజేపీ పాదయాత్ర ముగింపు సభను అడ్డుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వము వ్యూహాత్మకంగానే ప్లాన్ చేస్తుంది అనేటువంటిది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో కవిత ఇష్యూని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు డైవర్ట్ చేసేందుకు ఇదొక ప్లాన్ గా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో బీజేపీ నేతలకు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారం అందింది. ఇప్పుడు బీజేపీ నేతలు దీని మీద ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో దీని మీద అవసరమైతే ఇప్పుడు పర్మిషన్ రద్దు చేశారు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాలని అనుకుంటుంది. సో చీఫ్ జస్టిస్ అంటే లంచ్ మోషన్ వేసేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ లీగల్ సెల్ ఉంది. సో ఎట్టి పరిస్థితులు ఇప్పటికే పాదయాత్రకు సంబంధించినటువంటి పర్మిషన్ ను బీజేపీ ఈరోజు తీసుకొచ్చుకుంది భయపోరాటం చేసి. సో సేమ్ టైం గా మళ్ళీ ఇప్పుడు ఈ సభకు సంబంధించినటువంటి పర్మిషన్ కోసం కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి ఈ పాదయాత్ర అడ్డుకోవడం విషయం కావచ్చు, తర్వాత ఇప్పుడు సభను నిర్వహించకుండా ప్రిన్సిపల్ పై పోలీసుల ఒత్తిడి, ప్రభుత్వ ఒత్తిడి ఉందనేది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటిది కాబట్టి దీని మీద న్యాయపోరాటం చేయాలన్నటువంటి ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. సో అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారు, ఇవన్నీ కూడా
ప్రజలకు ఒకవైపు చెప్తున్నా ఇంకొకవైపు న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. 27వ తారీఖున సభ బీజేపీ నిర్వహించాల్సింది. సో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి సమయంలో ఇలా ప్రభుత్వం ఒత్తిళ్లతోటి అడ్డు తగలడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సూర్య, థ్యాంక్ యూ శ్రీనివాస్.